हाई फ्रेंड्स वेलकम टू मूवी मैट्स मनम इप्पटि वरकु चूसिन ए सिनिमालोनैना हीरो एलिवेशन्स वेलपै काउंट चेयोच्चु कानी प्रशांत नील केजीएफ 2 लो हीरोनी चूपिंचिन एलिवेशन्स ओकटि कादु रेंडु कादु सिनिमा स्टार्ट नुंडि एंड वरकु मोत्तं एलिवेशन्स ए अंड नेक्स्ट प्रशांत नील तीस्तुन्न सलार मूवीलो मरि मन डार्लिंग प्रवास नि इंका ए रेंज लो चूपिस्ताडो अंड मूवीनी इंकेंत पेद्द स्केल लो तीस्ताडो अने ఎక్స్‌పెక్టేషన్స్ అయితే స్కై హై లో ఉన్నాయి. సో ఇంత పెద్ద టాస్క్ ని ప్రశాంత్ నీల్ హ్యాండిల్ చేస్తాడా అంటే ప్రతి ఒక్కరూ చేస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నారు. ఎందుకంటే కేజీఎఫ్ 1 తోనే తన పాన్ ఇండియా ప్రస్థానం స్టార్ట్ చేసి అన్ని ఇండస్ట్రీలు కన్నడ వైపు తిరిగి చూసేలా తన సత్తా చాటుకున్నాడు. అండ్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. సో ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావయ్యా అని అందరూ అనుకుంటున్నారు. అండ్ కేజీఎఫ్ 2 కి పెట్టిన బడ్జెట్ 100 కోట్లు. సో 100 కోట్ల బడ్జెట్ మూవీని ఈ రేంజ్ లో చూపిస్తే ఇక సలార్ కి 200 కోట్ల బడ్జెట్ అంటే ఈ మూవీకి డబుల్. సో డబుల్ ఇంపాక్ట్ తో వస్తాడా లేదా అనేది ఇంకో 1 ఇయర్ వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రాధేశ్యామ్ లాంటి రొమాంటిక్ జోనర్ తర్వాత ఫుల్ లెంత్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ కోసం 1000 కన్నులతో వెయిటింగ్. అండ్ కేజీఎఫ్ 2 ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ 135 కోట్లు కొల్లగొట్టింది. అండ్ హిందీ వర్షన్ లో ఉన్న ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 54 కోట్లు సాధించి అంతకుముందు ఉన్న వారు అండ్ థంగ్స్ ఆఫ్ హిందోస్థాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి మొదటి స్థానంలో హిస్టరీ క్రియేట్ చేసి మాన్స్టర్ లా యష్ కూర్చున్నాడు. సో ఇక బాలీవుడ్ బట్టలు సర్దుకోవాల్సిందే అని మన సౌత్ మూవీస్ కి ఇక తిరుగులేదు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అండ్ అసలు కేజీఎఫ్ 2 అంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. కేజీఎఫ్ 2 మూవీ చూస్తున్నంతసేపు యష్ కనిపిస్తున్న డైరెక్షన్ టాలెంట్ తెలుస్తున్న అందరికి మాత్రం హైలైట్ గా కనిపిస్తుంది మూవీ ఎడిటింగ్. ఇప్పటి వరకు ఇలాంటి ఎడిటింగ్ రాలేదు, ఇక ముందు కూడా రాదు అనేలా ఉంది ఎడిటింగ్. ఆల్రెడీ ఈ ఎడిటింగ్ కేజీఎఫ్ 1 లో మనకు రుచి చూపించాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 లో ఎడిటింగ్ కి డబుల్ మసాలా జోడించి సినిమా స్టార్ట్ నుండి ఎండ్ వరకు మనం మూవీ చూస్తున్నామా లేదా ఒక 100 ట్రైలర్లు కలిపిన ఒక సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నిజంగా ఆ ఎడిటర్ కి ఒక పెద్ద సెల్యూట్ చేయాల్సిందే. ఇంతకీ ఎవరా ఎడిటర్ అంటే ఉజ్వల్ కులకర్ణి. సో పెద్ద ఏజ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎడిటర్ అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఉజ్వల్ ఏజ్ జస్ట్ 19 ఏండ్లు. అతను యూట్యూబ్ లో ఫ్యాన్ మేడ్ వీడియోస్ చేసుకునేవాడు. సో ప్రశాంత్ నీల్ ఆ వీడియోస్ చూసి ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకున్నాడో మీకు తెలుసు. సో టాలెంట్ ఉంటే ఏజ్ తో కానీ ఇంకా ఏది అడ్డు వచ్చినా ఆగరు, ఎవరు ఆపలేరు. అండ్ వీడియోని కంటిన్యూ చేసే ముందు నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని ఒకసారి గమనించండి. మీకు జెన్యున్ గా నా వీడియోస్ నచ్చితేనే మూవీ మ్యాట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ కేజీఎఫ్ 2 సక్సెస్ కావడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. దీనికి మ్యూజిక్ అందించింది రవి బాస్రూర్. సినిమా స్టార్ట్ నుండి ఎండ్ వరకు మన చెవులకు పట్టిన తుప్పు వదిలిపోద్ది. సో అతనికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, లొకేషన్, సెటప్స్, కాస్ట్యూమ్స్, కలర్ కాంట్రాస్ట్, గ్రాఫిక్స్, సో ఇవన్నింటిని జోడించి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్ళకి కనుల పండగగా మార్చారు. సో ఇలా ప్రతి ఒక్కరి గురించి చెప్తూ వెళ్తే ఈ వీడియో ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరినీ పొగిడినట్టు తయారవుతుంది. సో కేజీఎఫ్ 2లో ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా పనిచేశారు. అండ్ ఈ 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 1లో బలహీనులకి అండగా ఒక బలవంతుడు పుట్టినట్టు చూపించి గరుడాను చంపే క్లైమాక్స్ తో గూస్ బాంబ్స్ తెప్పించి నెక్స్ట్ ఇప్పుడు కేజీఎఫ్ 2లో వైకింగ్స్ వంశానికి అధిపతి అయిన అధీరా అలియా సంజయ్ దత్ అండ్ ఇండియా పిఎం అయిన రవీనా టండన్ ని అండ్ మధ్యలో చిన్న చిన్న జంతువులని వేటాడే సింహంలా తాకీబాయిని ప్రజెంట్ చేసిన విధానం అందరినీ ఆకర్షించింది. మామూలుగా సీక్వెల్స్ మన దగ్గర హిట్ అవ్వవు, ఎందుకంటే పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. కానీ పార్ట్ 1 హిట్ అయితే సగటు ప్రేక్షకుడు పార్ట్ 2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. సో పార్ట్ 2 తీయాలంటే ఆ డైరెక్టర్ పార్ట్ 1 కి కష్టపడ్డదానికి డబుల్ కష్టపడాలి. కానీ అలా కష్టపడక చాలా సీక్వెల్స్ ఫ్లాప్ అయ్యాయి. కానీ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉన్నాయి కాబట్టే రాజమౌళి బాహుబలి 1 కంటే బాహుబలి 2 హిట్ అయ్యేలా చేశాడు. నెక్స్ట్ రాజమౌళి తర్వాత అంత పాపులర్ అయిన డైరెక్టర్ ఈ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 ఇంకా బాగా తీశాడు. అండ్ అదే బాటలో మన సుకుమార్ కూడా పుష్ప 2 డబుల్ ఇంపాక్ట్ ఇచ్చి ఇంకా చాలా డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ చూపించుకునే టైం వచ్చింది. అండ్ మీరు ఒకటి గమనిస్తే బాహుబలి, పుష్ప అండ్ కేజీఎఫ్ ఈ మూడింటికి ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే హీరో క్యారెక్టర్ని డిజైన్ చేయడం. ఈ మూడింటిలో హీరోని చిన్నప్పటి నుండి ఏ థాట్స్ తో పెరిగాడు అండ్ ఏ సిచ్యువేషన్స్ వల్ల ఎలా తయారయ్యాడో క్లియర్ గా చూపిస్తారు.
బాహుబలిలో గమనిస్తే ప్రభాస్ చిన్న వయసులోనే రాజుగా ఫిక్స్ అయిపోతాడు అండ్ అమ్మ మాటకి కట్టుబడి ఉంటాడు అండ్ పెద్దయ్యాక కూడా ఆ క్యారెక్టర్ మారదు సో ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉండేలా రాజమౌళి చూసుకున్నాడు నెక్స్ట్ పుష్పలో అల్లు అర్జున్ చిన్నప్పటి నుండే నీకు ఫాదర్ లేడు అని అందరూ హేళన చేస్తే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనే మెంటాలిటీతోనే పెరుగుతాడు అండ్ క్లైమాక్స్లో ఫహాద్ ఫాసిల్ ముందు కూర్చొని ఆ బ్రాండ్ డైలాగ్ అంతా ఇంపాక్ట్ ఇచ్చి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా సుకుమార్ చూసుకున్నాడు ఇప్పుడు ఈ కేజీఎఫ్లో కూడా చిన్నప్పటి నుండి డబ్బులు లేక ఇబ్బంది పడి వాళ్ళ అమ్మ కోరిక కోసం ఒక రిచెస్ట్ మ్యాన్గా చనిపోవడానికి ఎంత దూరమైనా వెళ్ళే మాన్స్టర్గా ఎమోషనల్ కనెక్షన్ ఉండేలా ప్రశాంత్ నీల్ చూసుకున్నాడు సో ఇలా డైరెక్టర్స్ మూవీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్కి ఆ స్టోరీకి చూసే ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారో ఆ హీరో రాజైనా స్మగ్లర్ అయినా ఆర్ దునియాని ఏలే సీఈఓ అయినా సరే మనకి నచ్చేస్తారు ఆయన కేజీఎఫ్ 2లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రాకీగా చేసిన యష్ గురించి కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2లో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు సో మన సౌత్ మూవీస్లో స్క్రీన్స్ వెనకాల ఉండే టాలెంటెడ్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్తో పాటు స్క్రీన్స్ ముందు కనిపించే టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నంత వరకు మన సినిమా ఇండస్ట్రీ ఇంకా చాలా ప్యాన్ ఇండియా మూవీసే కాదు ప్యాన్ వరల్డ్ మూవీస్ రావడం పక్క ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మూవీ మ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు జై హింద్